సార్. పీలేరు అంటే రాజంపేట పార్లమెంటు పరిధిలో వస్తుంది. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వస్తున్నారు. పక్కనే పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారు. ఆ పక్కనే తమ్మలపల్లిలో ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి సోదరుడు ఉన్నారు. అంటే పెద్దిరెడ్డి ఇలాకాలో పీలేరు గడ్డ పైన ఎవరైతే ఉన్నారో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తన శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీ దమ్మెంట్ చూపించే ప్రయత్నం చేశారు. లక్షలాదిగా తరలి వచ్చిన జన సందోహం మధ్య చంద్రబాబు గారి ప్రసంగం కూడా ఈ రోజు చాలా క్వైట్ ఆపోజిట్ గా కనిపించారు. ప్రసంగంలో ఆయన పంచ్ డైలాగులు వేశారు, విమర్శలు చేశారు, సెటైర్లు వేశారు, సవాళ్లు చేశారు. అన్ని రకాలుగా చూస్తే అధికార పక్షం పైన పైచేయి సాధించారని చెప్పాలి. పంచ్ డైలాగులతో విమర్శలు చేయడమే కాకుండా అనేక అంశాలను ప్రజల్లో పెట్టి చర్చనీయాంశంగా మార్చే ప్రయత్నం అయితే చేశారు. రాయలసీమ గడ్డపైన ఇంత అనూహ్య స్పందన తెలుగుదేశం పార్టీకి వస్తుందని అధికార వైసీపీ గాని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఈ రోజు పీలేరులో జరిగిన సభ ఖచ్చితంగా రాబోయే ఎన్నికలకు రాయలసీమ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు, ఎలాంటి సందేశం రాబోతుంది అనేది చెప్పకనే చెప్పారనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న అంశం సార్, యువగలం పాదయాత్ర సభలో కూడా పీలేరు నుంచే జన సందోహం, జన మద్దతు పెద్ద ఎత్తున లోకేష్ గారు రోజు కనిపించింది. పీలేరు సభ తర్వాత యావత్తు రాయలసీమలో అదే ఊపు ఉత్సాహం కనిపించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో సైతం, కడప నడిగొడ్డున సైతం పెద్ద ఎత్తున ప్రజలు ఆ రోజు బ్రహ్మరథం పట్టారు. ఈ రోజు చంద్రబాబు కూడా పీలేరులో అదే తరహా వాతావరణాన్ని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ నల్లారకు కిషోర్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి మధ్య రాజకీయ వైరం అందరికీ తెలిసింది. దశాబ్దాలుగా వారి మధ్య యుద్ధం నడుస్తూ ఉన్నారు రెండు కుటుంబాల మధ్య. ఖచ్చితంగా పెద్దిరెడ్డి పైన పైచేయి సాధించడానికి కిషోర్ కుమార్ రెడ్డి తన మొదటి అస్త్రాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. వచ్చిన జన సందేహం, కార్యకర్తల ఆనంద కేలి, వారి కేరింతలు, వారి ఉత్సాహం చివరి వరకు సార్ ఉండడం అనేది ఇక్కడ గొప్ప విషయం. ఆ సభలో పూర్తిగా ఒక పూర్తి ఎనర్జీ ఒక వైపు కనిపించింది. చంద్రబాబు మాటల్లో కావచ్చు, ఆయన ప్రసంగంలో కావచ్చు, ఆయన విమర్శల్లో కావచ్చు, ఆయన యాటిట్యూడ్ లో కావచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న వారందరూ కేరింతలు కొట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణం జరిగినా కూడా సముదాయించే ప్రయత్నం చేశారు. అంటే రాయలసీమ ప్రజల ఆలోచన ఎలా ఉందో ఈ రోజు సభ ద్వారా చెప్పండి. ఒక్క వైసీపీకి బలం ఉన్న రాయలసీమలోనే ఇలా ఉంటే కోస్తా జిల్లాలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ పుంజుకుంది. బీసీ వర్గాలు అత్యధికంగా ఉత్తరాంధ్రలో ఈ రోజు తెలుగుదేశం జనసేన కూటమికి చేకూడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక మిగిలిన జిల్లాలో ప్రభావం ఎలా ఉండబోతుంది, ఇది ఒక బెస్ట్ ఇండికేషన్ గా టీడీపీ వర్గాలు భావిస్తా ఉన్నాయి. ఇక ఉరవకొండ సభ కూడా అదే స్థాయిలో జరిగింది. ఖచ్చితంగా ఏదైతుందో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తామనే సంకేతాలు అయితే టీడీపీ ఇచ్చింది. ఇందాక మీరు చెప్పినట్లు షర్మిలాకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు పదే పదే చంద్రబాబుకి కోవర్ట్ గానో చంద్రబాబు దూతగానో షర్మిలాని అభివర్ణిస్తూ వస్తా ఉన్నారు వైసీపీ నేతలు ముఖ్యమంత్రి. దానికి కౌంటర్ చేసే ప్రయత్నం, నీ కుటుంబంలో చిచ్చు పెట్టాల్సిన అవసరం నాకే ఉంది, నీ చెల్లికి నువ్వు న్యాయం చేస్తుంటే నీ చెల్లి తల్లి రోడ్డు ఎక్కరు కదా, చెల్లికి తల్లిని రాజకీయంగా వాడుకొని వదిలేసి నువ్వు మళ్ళీ మా పైన దాడులు చేసి మా పైన విమర్శలు చేస్తున్నావు అంటే ఇంకా నిన్ను ప్రజలే అర్థం చేసుకుంటున్నారు, ఆలోచించుకో అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక వైసీపీ స్లోగన్, మేము సిద్ధం, మీరు సిద్ధమే ఇంటికి వెళ్ళడానికి, మీరు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని ఇంటికి తరిమేయడానికి అన్ని వర్గాల వారు రెడీ అయి సిద్ధంగానే ఉన్నారంటూ కూడా చంద్రబాబు ఏదైతుందో సిద్ధం అనే పేరుతో యుద్ధానికి మేము ముందుకు వస్తున్నటువంటి వైసీపీకి లేదు లేదు మీరు యుద్ధం చేయక్కర్లేదు, మిమ్మల్ని తరిమి కొట్టడానికి ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నటువంటి కామెంట్ ను కూడా చంద్రబాబు చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు దాకా జరిగిన రా కదిలిరా సభలో పీలేరు సభ అత్యధికంగా సక్సెస్ అయిన సభగా ఖచ్చితంగా చెప్పాలి. ఇక ఓవరాల్ గా చూస్తే రాయలసీమలోనే మొత్తానికి పీలేరు సభ బ్లాక్ బస్టర్ అంటున్నారు. మొత్తానికి చాలా ఊహించనటువంటి జనసందోహం అక్కడ ఇదేయారంటున్నారు. అలాగే తర్వాత ఉరవకొండ కూడా అలాగే కేశవ గారి ఆధ్వర్యంలో తర్వాత అలాగే జరిగినట్లుంది. సరే ఏదైనా కానీ కొంచెం పొలిటికల్గా పెరిగింది. ఇద్దరు కూడా 70 రోజులని ఒకరు 74 రోజులని ఒకరు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 60 నుంచి 70 రోజులు అన్నట్టున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 74 రోజులు అన్నారు. మళ్ళీ ఇంక 10 రోజులకు ఎవరికి వాళ్ళు దాన్ని కొద్దిగా వారం రోజులు పెంచుకుంటే బాగుండేది. అంటే 56 నెలలు చేయలేంది, 6 రోజులు 5 రోజులు ఉంటే బాగుండు చేద్దాం అనేటువంటి పరిస్థితి ఉండిద్ది. లేదు ఇంకొక సంవత్సరం ఎన్నికలు ఏదో రకంగా పోస్ట్ పోన్ అయితే బాగుండు, ఇంకొక సంవత్సరం ఉంటే బాగుండు అధికారంలో అనేటువంటిది.